ఒంగోలులో మనబడి నాడు నేడు ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమంలో అమ్మఒడి మరియు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాల గురించి మాట్లాడారు. జనవరి 9న పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. చాలా మంది పేద విద్యార్థులు ఉన్నారని, వారందరూ ఇంటర్తో ఆగిపోకుండా డిగ్రీ పూర్తి చేసేందుకు వారికి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం క్రింద సంవత్సరం 20,000 అందజేస్తామన్నారు. ఈ 1వ తరగతి నుంచి 6వ తరగతి దాకా ఇంగ్లీష్ మీడియం మొట్టమొదటిగా ప్రవేశపెట్టినప్పుడు ఛాలెంజెస్ ఉంటాయి. టీచర్లకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు కదా, వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు అని ఛాలెంజెస్ ఉంటాయి. అవును, టీచర్లకు తర్ఫీదు ఇవ్వాలి, టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి, ఇస్తాం. పిల్లలు కూడా 1వ తరగతి నుంచి 6వ తరగతి దాకా ఇంగ్లీష్ మీడియం చేస్తే పిల్లలు ఒకటేసారి అడాప్ట్ కాగలుగుతారా అన్న ఛాలెంజ్ ఉంటుంది. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ బ్రిడ్జ్ కోర్సులు ఏర్పాటు చేస్తాం. బ్రిడ్జ్ కోర్సులు ఏర్పాటు చేసి ఆ పిల్లలకు అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. ప్రతి స్కూల్లోనూ ఇంగ్లీష్ ల్యాబులు తీసుకొస్తాం. సిలబస్ తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకు తీసుకొని పోతా ఉన్నాం, సిలబస్ మారుతుంది అని చెప్పి అదొక ఛాలెంజ్ ఉంటుంది. ఛాలెంజెస్ అనేటివి లేకుండా ఉండవు అని నేను చెప్పడం లేదు, కానీ ఛాలెంజెస్ ఉన్నప్పుడే ఆ ఛాలెంజెస్ను ఎదుర్కోవాలి. ఒక సంవత్సరం కష్టపడతాం, 2వ సంవత్సరం కష్టపడతాం, కానీ 3వ సంవత్సరానికల్లా సన్నద్ధలవుతాం. 4వ సంవత్సరానికి గాడ్లో పడతాం. 4వ సంవత్సరం వచ్చేసరికి 10th క్లాస్ పరీక్షలు, బోర్డ్ ఎగ్జాములు ఇంగ్లీష్లో రాసే పరిస్థితిలోకి మన పిల్లలు ఎదుగుతారు అన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి. ఈ ఛాలెంజెస్ ఉంటాయి అని చెప్పి మన పిల్లలను ఇవాళ గాలికి వదిలేస్తే, మన పిల్లలను ఇవాళ తెలుగు మీడియం స్కూళ్ళల్లోనే చదవని, మగ్గిపోని అని చెప్పి వదిలేస్తే వాళ్ళ తలరాతలు మారవు, వాళ్ళ బ్రతుకులు మారవు. రేపొద్దున భావి ప్రపంచంతో వాళ్ళు పోటీ పడాలి అనంటే, మన పిల్లలు ఎదగాలి అనంటే, ఈరోజు మనం తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా ఎంతమంది వ్యతిరేకంగా ఎన్ని మాటలు మాట్లాడినా, నన్ను టార్గెట్ చేసినా కూడా అవన్నీ కూడా పట్టించుకోకుండా దేవుడి మీద నమ్మకం ఉంచాలి, ప్రజల దీవెనల మీద నమ్మకం ఉంచాలి, ముందడుగులు వేయాలి, వేస్తాను అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాను.